అందరికీ నమస్కారములు తెలుగు భాషను సులభంగా తెలుసుకుందాం మూడు భాగానికి స్వాగతం సుస్వాగతం ఎంఎన్ఆర్ స్కిల్స్ ఛానల్కి స్వాగతం ఆంధ్ర భాష అక్షరమాల గురించి రెండవ భాగంలో మనం తెలుసుకున్నాం అక్షరమాలని మూడు భాగాలు విభించారని మొత్తం అక్షరాలు యాభై ఆరుని అచ్చులు హల్లులు ఉభయ అక్షరాలుగా విభజించారని అచ్చులు పదహారు హల్లులు ముప్పది ఏడు అక్షరములు మూడు అని మనం రెండో భాగంలో తెలుసుకొని ఉన్నాం మరి ఈరోజు ఆ భాగాలు గురించి ఒక్కొక్క దాని గురించి వాటి భేదాలు తెలుసుకుందాం అచ్చులు మొదటిది అచ్చుల గురించి తెలుసుకుందాం అచ్చుల్లో ఉన్నటువంటి భేదాలనే ఈరోజు తెలుసుకుందాం అచ్చులు అంటే ఏమిటి స్వయం రాజంతే స్వర అంటే ఇతరులు సహాయం లేకుండా తమంత్రతమే ఉచ్చరించబడే అక్షరాన్నే అచ్చులు అంటారు వీటికి స్వరములు ప్రాణములు అని పేర్లు కూడా ఉన్నాయి స్వరములన్నా ప్రాణములన్నా అచ్చులన్నా ఒకటే అవి ఆ నుండి అవు ఉండే పదహారు అక్షరాలు అన్నమాట ఆ నుండి వరకు అవి ఏమంటే ఆ ఆ ఈ ఈ రు అలు అలు ఏ ఏ ఐ ఓ ఓ ఔ ఈ పదహారింటిని అచ్చులు లేదా స్వరములు లేదా ప్రాణములు అనే అంటారు వీటిలో భేదాలు తెలుసుకుందాం అచ్చులు భేదములు మరి అచ్చులులో భేదాలు తేడా లేట చూద్దాం మొదటిది హ్రస్వములు ఈ అచ్చుల్లో ఉన్నటువంటి మొదటిది హ్రస్వములు హ్రస్వములు అంటే ఏంటి ఏకమాత్రా కాలములో ఉచ్చరించబడే అచ్చులను హ్రస్వములు అంటారు ఏకమాత్రా కాలములో ఉచ్చరించబడే అచ్చురును హ్రస్వములు అంటారు అసలు మాత్ర అంటే ఏంటి కనురెప్పపాటు కాలాన్ని మాత్ర అని అంటారు అలాగే చిటిక వేయడానికి పట్టే సమయం చిటిక ఇలా చిటిక వేయడానికి పట్టే సమయాన్ని కూడా మాత్రని కూడా అంటారు ఉదాహరణకి ఈ హ్రస్వములలో చూసుకున్నట్లయితే ఆ ఇ ఉ రు లు ఏ ఇవన్నీ ఒక ఇలా ఒక చిటికి వేయడానికి ఆ ఇ ఉ రు లు ఏ అనే ఒక చిటికీ వేయడానికి పట్టే సమయాన్ని ఉపయోగిస్తాం కాబట్టి వీటిని హ్రస్వములు అంటారు అన్నమాట అలాగే దీర్ఘములు దీర్ఘములు అంటే రెండు మాత్రల కాలంలో ఉత్తరించబడే అచురును దీర్ఘములు అంటారన్నమాట రెండు మాత్రల కాలంలో ఇదే ద్విమాత్రాకాలం అంటారనమాట ద్విమాత్ర కాలిక కాలికాలం అని కూడా అంటారు అట్ని కాలికలని అంటే రెండు మాత్ర కాలంలో అంటే రెండు చిటికలు వేసే సమయం అనమాట ఇలా ఒకటి రెండు ఇలా రెండు చిటికలు వేయడం ఉదాహరణకి ఆ ఈ ఊ రూ ూ ఏ ఓ వీటిని దీర్ఘములు లేదా దీర్ఘాలు అని అంటారు వీటిని రస్వములు లేదా రస్వాలు అని అంటారు రస్వములు దీర్ఘములు ఏకమాత్ర కాలంలో ఉచ్చరించబడేవి ద్విమాత్ర ద్విమాత్రాకాలములు అంటే రెండు మాత్ర కాలంలో ఉచ్చరించబడేవి తర్వాత మూడోది పులతములు పులతములు అంటే మూడు మాత్ర కాలంలో ఉచ్చరించబడే అచ్చులను పులతములు అంటారు అనమాట మూడు మాత్రలు ఒకటి రెండు మూడు ఇలా మూడు చిటికలు వేసే సమయంలో ఉచ్చరించబడే అక్షరాలు అన్నమాట మూడు కాలంలో ఉచ్చరించబడే అచ్చురను పులతమ్ములు అంటారు లేదా అక్షరాలను ఉదాహరణకి ఐ ఔ ఇలా ఐ అని ఇలా మూడు మాత్ర కాలంలో లేదా మూడు కను రప్పల మూడు సార్లు మూయడానికి పట్టే సమయంలో ఉచ్చరించబడేవన్నమాట పులతములు రస్వములు దీర్ఘములు ప్లూతములు రస్వములు అంటే ఏకమాత్ర కాళికలు అనమాట దీర్ఘములు అంటే ద్విమాత్ర కాళికలు ప్లూతములు అంటే త్రిమాత్ర కాళికలు అని మనం చెప్పుకోవచ్చు మూడు అలాగే నాలుగోది వక్రమములు వక్రమములు అంటే వక్రం అంటే వంకర అని అర్థం వంకరగా ఉండే అచ్చులను వక్రములు అంటారు అన్నమాట వక్రమములని అంటారు లేదా వక్రాలు ఉదాహరణకి చూడండి ఇవి రెండు రకాల వక్రములు ఏంటిది హ్రస్వ వక్రములు అలాగే దీర్ఘ వక్రములు హ్రస్వ వక్రములు ఏవి ఏ ఓ ఏ ఓ వాటిని హ్రస్వ వక్రములు అని అంటారు ఏ ఓ అని వాటిని దీర్ఘ వక్రములనే అంటారు వక్రములు రెండు రకాలన్నవి ఇవి వక్రం అంటే మిగ వంకరగా ఉండేవి అలాగే ఐదోది వక్రతమములు వక్రతమములు అంటేటి మిక్కిలి వంకరగా ఉండే అచ్చులను వక్రతమములు అంటారు మిక్కిలి వంకరగా ఉండే అక్షరాలు అంటే ఈ అచ్చుల్లో రకాలు ఇవి మిక్కిలి వంకరగా ఉండే అక్షరాలనే వక్రతమములని అంటారు ఉదాహరణకి ఐ ఇవి బాగా వంకరగా ఉన్నాయన్నమాట ఇటువంటి వాటిని ఈ రెండు అక్షరాలని వక్రతమములు అంటారు వక్రతమములకు అలాగే వక్రమములకు ఉన్న తేడానే గుర్తించగలగాలి ఇవి అచ్చులు వాటిలో ఉన్నటువంటి భేదాలు మరి నిన్న చెప్పుకొని ఉన్న కొన్ని తేడాలు ఔ అవు అని రాసేటప్పుడు చాలామంది ఇలా ఇలా రాస్తున్నారు ఇది తప్పు అనమాట ఇలా రాయకూడదు అలాగే దీర్ఘం లాగా చూడండి ఇలా కూడా రాస్తున్నారు ఇలా రాయడం కూడా తప్పు ఇది కూడా తప్పు మరి ఔ రాసేటప్పుడు తలపైన ఈ విధంగా రాయాలి ఇదిగో ఇలా చూడండి ఔ అవుకున్నటువంటి తేడా ఎక్కడెక్కడ అవులు ఉన్నాయో ఒకసారి పరిశీలించినట్టయితే ఇదిగో అవు ఈ విధంగా రాయాలి చూశారు కదా ఈరోజు అచ్చులు వాటి భేదముల గురించి తెలుసుకొని ఉన్నాం తరువాత నెక్స్ట్ క్లాసులో హల్లులు వాటి భేదముల గురించి తెలుసుకుందాం మరి ఇవన్నీ మీకు అర్థమై ఉంటాయి అనుకుంటున్నా రస్మములు అంటే ఏకమాత్రా కాలికలు దీర్ఘములు అంటే ద్విమాత్ర కాలికలు ప్లూతములు అంటే త్రిమాత్రా కాలికలు వక్రములంటే వంకరగా ఉండేవి వక్రతములంటే మిక్కిలి వంకరగా ఉండేవి అవి ఏ అక్షరాలు అనేది మీరు బాగా గుర్తిస్తారని ఆశిస్తూ తర్వాత క్లాసులో మనం హల్లులు వాటి రకాల గురించి తెలుసుకుందాం మరి మా ఛానల్ కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకి ఫార్వర్డ్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరువకండి ధన్యవాదములతో సెలవు తీసుకుంటున్నది మీ శ్రేయోభిలాషి నాగరాజు